కూకట్పల్లి నియోజకవర్గానికి వద్దాం ఎన్టీఆర్ మనవరాలు నందమూరి సుహాసిని ఓడించిన మాధవరం కృష్ణారావు ఇక్కడ ఎమ్మెల్యే సెప్టెంబర్లో సర్వే జరిపినప్పుడు ఎమ్మెల్యేగా ఆయన పనితీరు మీద కూకట్పల్లి ఓటర్లలో సంతృప్తి బాగానే కనిపించింది ఎంతలా అంటే బాగుంది అని ముప్పై రెండు శాతం మంది చెప్పారు పర్వాలేదని నలభై మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు బాగాలేదని ఇరవై ఐదు శాతం మంది చేల్చి చెప్పారు ఇక స్థానికంగా అభివృద్ధి పనులు కూడా బాగానే జరిగాయనే అభిప్రాయం కూడా ఓటర్లలో కనిపించింది ఎంతలా అంటే అవునని ముప్పై శాతం మంది పర్వాలేదని ఇరవై ఎనిమిది శాతం మంది అని నలభై రెండు శాతం మంది బదిలిచ్చారు ఇక సీఎం పనితీరుకు కూడా ఓటర్లు మంచి మార్కులే వేశారు ఎంతలా అంటే బాగుంది అని అని నలభై ఆరు శాతం మంది చెప్తే పర్వాలేదని ఇరవై ఎనిమిది శాతం చెప్పారు లేదో అని ఇరవై ఆరు శాతం మంది చేల్చారు ఇక ప్రభుత్వ సాయం విషయంలో మాత్రం సగం మంది కూడా సంతృప్తి చెందలేదు ఎందుకు అంటే లేదు అన్న వాళ్ళు యాభై తొమ్మిది శాతం మంది ఉంటే అవును అన్న వాళ్ళు కేవలం నలభై ఒక్క శాతం మంది ఉన్నారు ఇక కుటుంబ పాలన మీద ఉన్న విమర్శలు కూడా జనంలో బాగా కనిపించాయి అయితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అన్న ప్రశ్నను ఒక్కొక్కటి సెప్టెంబర్లో వేసినప్పుడు మేము టీఆర్ఎస్కి ఓటేస్తామని నలభై ఏడు శాతం మంది బదిలిచ్చారు బీజేపీకి అనుకూలంగా ఇరవై తొమ్మిది శాతం మంది కనిపించారు కాంగ్రెస్కి అనుకూలంగా ఇరవై ఒక్క శాతం మంది చెప్పారు ఇతరులకు మూడు శాతం మద్దతు ఇచ్చారు అంటే మొత్తంగా కూకట్పల్లి ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు సెప్టెంబర్ నెలల సర్వేలో కూకట్పల్లిలో మళ్ళీ నవంబర్లో రెండో విడత సర్వే జరిగింది అక్కడ ఎమ్మెల్యే ఆ పనితీరు మీద ఓటర్ల సంతృప్తి అదే స్థాయిలో చాలా ఎక్కువగా కనిపించింది ఎంతలా అంటే బాగుంది అని ముప్పై ఆరు శాతం మంది చెప్తే పర్వాలేదని నలభై రెండు శాతం మంది బదిలిచ్చారు బాగాలేదని ఇరవై రెండు శాతం మంది అభిప్రాయపడ్డారు ఇక స్థానిక అభివృద్ధి విషయంలోనూ అక్కడి ఓటర్లు చాలా మంచిగానే స్పందించినట్టుగా తెలిసింది ఎందుకంటే ముప్పై ఒక్క శాతం మంది అవునని ముప్పై నాలుగు శాతం మంది పర్వాలేదని అని కేవలం ముప్పై ఐదు శాతం మంది చెప్పారు ఇక ముఖ్యమంత్రి పనితీరు మీద కూడా సంతృప్తి చాలా ఎక్కువగానే కనిపించింది అవునన్న వాళ్ళు నలభై మూడు శాతం మంది ఉంటే పర్వాలేదని ఇరవై ఏడు శాతం మంది బదిలిచ్చారు లేదో అన్న వాళ్ళు కేవలం ముప్పై శాతం మంది మాత్రమే కనిపించారు ఇక ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పిన వారు ఎక్కువగానే కనిపించారు ఎందుకంటే నలభై మూడు శాతం అంటే సంతృప్తిని వ్యక్తం చేశారు నలభై మూడు శాతం మంది అవునని యాభై ఏడు శాతం మంది లేదని చెప్పారు ఇక కుటుంబ పాలన మీద విమర్శల్లో నిజముందనే ఎక్కువ మంది నమ్ముతున్నారు అయితే ఓవరాల్గా చూసినప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేస్తారని కుగట్పల్లిలో నవంబర్ సర్వేలు అడిగినప్పుడు మేము టీఆర్ఎస్కి ఓటేస్తామని నలభై ఐదు శాతం మంది చెప్పారు బీజేపీకి అనుకూలంగా ముప్పై శాతం మంది కనిపించారు కాంగ్రెస్ను కోరుకుంటున్న వాళ్ళు ఇరవై మూడు శాతం మంది ఉంటే ఇతరులకు రెండు శాతం మంది మద్దతు ఇస్తున్నారు అంటే ఓవరాల్గా చూస్తే ఈసారి కూడా కూకట్పల్లి ఓటర్లు టీఆర్ఎస్కే మెజారిటీ కనిపించారు కనపరిచారు